Good morning, students. Welcome to Padmavati Degree College online classes. I am Jay Krishna, lecturer in computer science. Today, we will discuss the topic data structures. We second year work in post semester law in the MBCS work. So, this concept is AND and we will discuss the topic. Here, we will talk about the topic data structure. Data structure is AND. Data structures ki definition enabling of a particular company. The data structure is a particular way of organizing the data in the computer so that we can use it effectively. అంటే అర్థం ఏంటంటే ఏ విధంగా మనం ఒక డేటాని కంప్యూటర్లో ఆర్గనైజ్ చేస్తున్నాము, ఉన్న డేటాని ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, సెర్చింగ్ చేయొచ్చు, ట్రావర్సింగ్ చేయొచ్చు, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని మనం ఆ డేటా మీద పెర్ఫామ్ చేస్తాము. ఏ విధంగా ఆ డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాము అనేది ఇది మన డేటా స్ట్రక్చర్ తెలియజేస్తుంది. కంప్యూటర్ సైన్స్ పిల్లలకి ఈ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. డేటా స్ట్రక్చర్స్ ద్వారానే మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇంటర్వ్యూస్ లో. సో దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే డెఫినేషన్ ఏమని చెప్తుంది అంటే వే ఆఫ్ ఆర్గనైజింగ్ ది డాటా. సో ఏ విధంగా డాటాని ఆర్గనైజ్ చేస్తున్నారు, కంప్యూటర్లో ఉన్న డాటాని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం తెలియజేస్తుంది. అంటే ఒక ప్రోగ్రామ్ ని మనం డెవలప్ చేయాలంటే సో మెయిన్ ఏం చేయాలి, డాటా కావాలి. సో డాటా అనేది ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాం అనేది తెలియజేయాలి అంటే డాటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ఉండాలి. సో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ డెవలప్ చేయాలంటే ఈ డాటా స్ట్రక్చర్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా ఇది చేసే ఆపరేషన్స్ ఏంటని అంటే హౌ టు ఇన్సర్ట్ ఇన్ ది డాటా, బిల్డింగ్ ది డాటా, పర్ఫార్మింగ్ అప్డేటింగ్ ది డాటా ఆర్ సర్చింగ్ ది డాటా అనేది మనకి తెలియజేస్తుంది అన్నమాట. సో అందుకోసమే ఈ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ మనకి ఈ సెమిస్టర్ లో పెట్టడం జరిగింది. అయితే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఆల్ ఈ డేటా స్ట్రక్చర్స్ అలౌ అస్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ డేటా. ఏ డేటా అయితే కంప్యూటర్ లో స్టోర్ అయ్యిందో ఆ డేటా మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామనేది ఈ డేటా స్ట్రక్చర్ మనకి తెలియజేస్తుంది. మనం ఎన్నైనా ఆపరేషన్స్ వీటి మీద పెర్ఫామ్ చేయొచ్చు. అంటే ఏ డేటా అయితే డేటా స్ట్రక్చర్ లో సేవ్ అయ్యిందో స్టోర్ అయ్యిందో దాని మీద మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ గురించి తెలియజేస్తుంది అన్నమాట. సో ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ ని టూ కేటగిరీస్ కింద విభజించడం జరిగిందని, వన్ ఈస్ ప్రిమిటివ్, అదర్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? ప్రిమిటివ్ అంటే ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అండి. ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటారో వాళ్ళు డెవలప్ చేసినటువంటి డేటా టైప్స్ ని మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ లేదా ప్రీ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. అవి ఏంటండి అంటే ఇంట్, ఇంటిజర్, ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, క్యాప్, డబుల్, బూలియన్, ఇవన్నీ కూడా వీటి గురించి మనం సి లాంగ్వేజ్ లో తెలుసుకున్నాం, జావా లాంగ్వేజ్ లో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇవన్నీ ఏం సార్ అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, మనం తయారు చేసుకునే కావు. డిఫాల్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు మాత్రమే దాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేటా టైప్స్ వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అంటే ఈ డేటా టైప్స్ అనేవి అట్ ఎ టైమ్ వన్ వాల్యూ మాత్రమే, సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలవు. సో ఈ ప్రింట్ సింపుల్ గా చెప్పాలి అంటే ప్రింట్ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూస్ ని స్టోర్ చేసేవి అని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనండి, సింగిల్ వాల్యూ. ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నామంటే ఏంటి, ఏ అని తీసుకుంటే ఏ అనేది ఎట్ ఎ టైమ్ ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు. ఓకేనండి, సింగిల్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటు ఏ సింగిల్ వేరియబుల్. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఒక సింగిల్ వేరియబుల్ లో కానీ ఆబ్జెక్ట్ లో కానీ స్టోర్ చేయాల్సి వస్తే అలాంటప్పుడు ఉపయోగించే కాన్సెప్ట్ మనం నాన్ ప్రిమిటివ్ అని అంటాము. ఓకేనండి, ప్రిమిటివ్ అంటే ప్రీ డిఫైన్డ్, నాన్ ప్రిమిటివ్ అంటే యూజర్ డిఫైన్డ్ ఆర్ డిరైవ్డ్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు అన్నమాట. సో నాన్ డిరైవ్డ్ అని ఎందుకు అన్నాము అంటే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కూడాను ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ ని బట్టి డిరైవ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ప్రింటివ్ డేటా టైప్స్ ఆర్ డేటా టైప్స్ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ నుంచి డెవలప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేస్ తీసుకున్నాం అనుకోండి, అరేస్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ డేటా టైప్, అంటే ఆల్రెడీ ఉన్న డేటా టైప్ నుంచి కొత్తగా ఒక డేటా టైప్ ని మనం డిరైవ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అరే తీసుకుంటే ఎలా తీసుకుంటారు, ఇంట్ ఏ ఆఫ్ ఫైవ్ అని తీసుకుంటున్నాం. అంటే అరే అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇది ఏం చేస్తుంది అంటే ఫైవ్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది, అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది. ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఏ అనేది ఒక వేరియబుల్ బట్ ఇది ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇక్కడ అరే అనేది ఆల్సో ఏ వేరియబుల్ బట్ ఏం చేస్తుంది, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి. ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలదు అంటే ఫైవ్ వాల్యూస్. ఇందాక చెప్పాను
non printed data types anemi already unna rendu printed data types ni ela cheyabaddayi ani cheppandi ante already unna printed data type enti int ee integer type of array integer type of array andukosam em itni user defined or derived data types data structures or data types ani piladam jarugutundi okay difference arthamaindi kadandi primitive ante predefined manam chesev kaavu already manufacture ayi ichinavi avendi ante int float double carry వీటిలో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటని అంటే ఇవి ఎట్ ఏ టైం వన్ వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాయి బట్ నాన్ ప్రింటివ్ ఏం చేస్తాయంటే డెరైవ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ నుంచి మనం వీటిని డెరైవ్ చేయడం జరుగుతుంది ఓకే వీటిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి క్యారెక్టరిస్టిక్ అంటే ఇట్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఐదర్ సేమ్ ఆర్ నాట్ సేమ్ అంటే హోమోజీనియస్ అవ్వచ్చు నాన్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అయినా సేవ్ చేస్తాయి సో హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇంటిజర్ అన్ని ఇంటిజర్ లేదంటే అన్ని ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయడం అలాంటి అరేస్ చేస్తుంది లేదు అలా కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయాలంటే మన స్ట్రక్చర్స్ యూనియన్స్ లో తెలుసుకున్నాం ఆ స్ట్రక్చర్స్ యూనియన్స్ ఏం చేస్తాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తాయి అన్నమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే అరేస్ ని స్టోర్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యు వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఎదర్ హోమోజీనియస్ ఆర్ నాన్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ కెన్ బి స్టోర్డ్ ఓకేనండి అయితే నాన్ ప్రింటివ్ లోకి వచ్చేటప్పటికి వీటిని అగైన్ టు కేటగిరీస్ కింద విభజించడం జరిగింది వన్ ఇస్ లీనియర్ అనదర్ వన్ ఇస్ నాన్ లీనియర్ లీనియర్ అంటే ఏంటి నాన్ లీనియర్ అంటే ఏంటి లీనియర్ అంటే సింపుల్ గా మనం చెప్పొచ్చు ఎలా అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఇట్ కెన్ స్టోర్ ది ఎలిమెంట్స్ ఇట్ కెన్ స్టోర్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎ సీక్వెన్స్ మేనర్ ఇది ఏం చేస్తుందంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్స్ మేనర్ అంటే పక్క పక్కనే సీక్వెన్స్ గా స్టోర్ అయి ఉంటాయి ఏ ఎలిమెంట్స్ అయితే పక్క పక్కనే ఉంటాయో వాటిని మనం లీనియర్ డేటా టైప్స్ అని అంటాము లీనియర్ డేటా టైప్ అంటే సీక్వెన్స్ మేనర్ ని ఫాలో అవ్వాలి ఏవైతే సీక్వెన్స్ మేనర్ ని ఫాలో అవ్వో వాటిని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు దే ఆర్ నాట్ ఇన్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఇన్ సీక్వెన్స్ మేనర్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సీక్వెన్స్ మేనర్ లో ఉండవు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సీక్వెన్స్ మేనర్ లో అంటే పక్క పక్కనే ఉంటాయని అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ కూడా మనకి ఈజీగా ట్రావెల్స్ చేయడం జరుగుతుంది వీ కెన్ ట్రావెల్స్ ఎట్ ఎ టైం సింగిల్ టైం ఓకేనండి ఒక సింగిల్ రన్ లోనే మనం అన్ని ఎలిమెంట్స్ ని కూడా ట్రావెల్స్ చేయొచ్చు బట్ ఇందులో నాన్ లీనియర్ లో అలా జరగదు సింగిల్ రన్ లో మనం ట్రావెల్స్ చేయడం కష్టం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కొన్ని ఎలిమెంట్స్ మనం ఎరేస్ లో స్టోర్ చేసాం అనుకో 0 1 2 3 ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇండెక్స్ లో అంటే పక్క పక్కన సీక్వెన్స్ గా కంటిన్యూస్ గా ఎలిమెంట్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట సో ఒక ఎలిమెంట్ తెలిస్తే మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఈజీగా ట్రావెల్స్ చేయొచ్చు 0 ఇండెక్స్ తెలిస్తే 1 ఇండెక్స్ కి వెళ్తాం సెకండ్ ఇండెక్స్ నెక్స్ట్ ఎలిమెంట్ కంపల్సరీ సెకండ్ ఇండెక్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఎలిమెంట్ థర్డ్ ఇండెక్స్ లో ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సింగిల్ లింకింగ్ కూడా లింక్ లో కూడా ఎలా స్టోర్ అవ్వచ్చు ఈ ఎలిమెంట్ తెలిసింది అంటే నెక్స్ట్ దాంతో పక్కన లింక్ అయ్యింది లింక్ ఎలిమెంట్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ ఎలిమెంట్ తెలిసి ఈ ఎలిమెంట్ తో ఈ ఎలిమెంట్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్ తెలిస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈజీగా మనం ట్రావెల్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అవన్నీ కూడా సీక్వెన్స్ గా ఉంటాయి ఒక దాని తర్వాత ఒకటి ఉంటాయి కాబట్టి ఒక ఎలిమెంట్ తెలిస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు ఇందులో చూడండి ఈ ఎలిమెంట్ తో లింక్ అయ్యింది కాబట్టి ఈ ఎలిమెంట్ తెలిస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరో తెలిసిపోతుంది ఈ ఎలిమెంట్ తెలిస్తే నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరో ఈజీగా మనకి తెలుసుకోండి ఇలా సీక్వెన్స్ గా ఉంటాయి అదే నాన్ లీనియర్ లో ఏముంటుంది అంటే ఎలిమెంట్స్ ఏమి కూడా సీక్వెన్స్ గా ఉండవు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ కి ఒక సింగిల్ కనెక్షన్ మాత్రమే ఉంటది కానీ నాన్ లీనియర్ లో ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ కి సింగిల్ కనెక్షన్ ఉండదండి మల్టిపుల్ కనెక్షన్స్ ఉండొచ్చు సింగిల్ అవ్వకాలని ఏం లేదు మల్టిపుల్ అయినా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అదే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో అయితే ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఎలిమెంట్ ఇంకొక మోర్ దెన్ వన్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట
అంటే ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్ ఈ నోట్ తో కనెక్ట్ అయింది ఈ నోట్ తో కనెక్ట్ అయింది ఈ నోట్ తో కనెక్ట్ అయింది అంటే ఇంత ముందు వరకు మనం ఒక నోడ్ ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ తో మాత్రమే కమ్యూనికేట్ అయ్యింది కనెక్ట్ అయ్యింది బట్ ఇందులో ఏం జరుగుతుందంటే ఒక ఎలిమెంట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ తో కమ్యూనికేట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది సో ఈ విధంగా ఉంటాయి ఇవేవి సీక్వెన్స్ లో లేవండి సీక్వెన్స్ లో ఉంటే లైన్ గా ఉంటాయి ఐదర్ ఒక ఎలిమెంట్ తెలిస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సింగిల్ రన్ లో మనం ఎలిమెంట్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు కానీ ఇందులో అలా అవుతుందా సింగిల్ రన్ లో అవదు ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఎలిమెంట్ తర్వాత ఈ ఎలిమెంట్ తర్వాత ఈ ఎలిమెంట్ మూడు ఎలిమెంట్స్ ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా సింగిల్ రన్ లో మనం ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం అన్నమాట సో ఏవైతే సింగిల్ రన్ లో ఫైండ్ అవుట్ చేయలేమో ట్రావెల్స్ చేయలేమో అలాంటి ఎలిమెంట్స్ మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటాము ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చినప్పటికీ ట్రీ సెల్ గ్రాఫ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అదే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ వచ్చినప్పటికీ అరేస్ లిస్ట్స్ స్టాక్ క్యూ వీటి గురించి చెప్పడం జరుగుతుంది అయితే లీనియర్ లో ట్రీ సెల్ గ్రాఫ్స్ అనేవి చెప్తాయి ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ట్రీస్ అనమాట ట్రీస్ లో చూస్తే మీకు ఒక ఎలిమెంట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయ్యింది అదే గ్రాఫ్ లో చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎటువంటి ఆర్డర్ అనేది ఉండదు చూడండి ఈ ఎలిమెంట్ తెలిస్తే ఈ ఎలిమెంట్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ట్రావెల్స్ అయ్యి ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా ట్రావెల్స్ అయ్యి ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదంటే ఇలా ట్రావెల్స్ అయ్యి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఒక్క సింగిల్ వే లో మాత్రం అది సింగిల్ రన్ లో కూడా అవి ట్రావెల్స్ చేయడం కష్టం అండి ఓకే సో సింగిల్ రన్ లో మనం ఏవైతే ట్రావెల్స్ చేస్తామో అలాంటి వాటిని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు మల్టిపుల్ వేస్ లో మనం రన్ చేస్తే వాటిని ఏమంటారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు అయితే అందులో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనకి తెలుసుకునే ముందు ఒక కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలండి ఏంటవి అంటే డేటా స్ట్రక్చర్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే టూ వేస్ లో ఇంప్లిమెంట్ చేస్తామండి ఒకటి స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము సెకండ్ వన్ డైనమిక్ అండి డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం స్టాటిక్ అంటే ఏంటి డైనమిక్ అంటే ఏంటి ఒకటేనండి ఇందులో డేటా టైప్స్ అన్ని కూడాను డేటా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ కూడాను రిజర్వ్ మెమరీని మాత్రమే యూజ్ చేసుకుంటాయి ఏవైతే రిజర్వ్డ్ మెమరీని మాత్రమే స్పేస్ ని మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాయో అలాంటి డేటా స్ట్రక్చర్స్ ని స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ అరేస్ ని వాటికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చండి స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్ కి అంటే ఏంటి సార్ అంటే ఏం లేదండి ఒక ఎలిమెంట్స్ ఎన్నైతే ఫిక్స్డ్ సైజ్ ఎలిమెంట్ తీసుకుంటాం కాబట్టి అందులో అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరే తీసుకున్నట్లయితే ఎరేలో సైజ్ మనం త్రీ అని ఇచ్చేసామంటే జీరో ఇండెక్స్ వన్ టూ సైజ్ కనుక త్రీ అని ఇచ్చామంటే మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు త్రీ మాత్రమే రిజర్వ్ అయి ఉంటది కాబట్టి మెమరీ అలొకేషన్ త్రీ ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేయడం ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ త్రీ ఎలిమెంట్స్ త్రీ కంటే ఎక్కువ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఇది యొక్క మాక్సిమం రిజర్వ్ చేసిన లొకేషన్ సైజ్ ఎంత త్రీ మెమరీస్ త్రీ ఎలిమెంట్స్ మాత్రమే రిజర్వ్ చేసాం కాబట్టి త్రీ ఎలిమెంట్స్ మాత్రమే ఇందులో స్టోర్ అవుతాయి అంతకంటే ఎక్కువ అవి స్టోర్ చేయరు అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయాలి అన్నా అవసరమైన మెమరీని యూజ్ చేసి అవసరం లేని మెమరీని డిలీట్ చేయాలన్నా మనకి స్టాటిక్ లో జరగదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైజ్ ఎంత తీసుకున్నారంటే అరే సైజ్ ఒక ఫైవ్ తీసుకున్నారు అనుకోండి మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు ఇందులో ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు కానీ బట్ మీరు ఏం చేస్తారు ఓన్లీ త్రీ ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేశారు టెన్ ట్వంటీ త్రీ థర్టీ ఓకే త్రీ ఇండెక్స్ మాత్రమే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయ్యాయి రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రం ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి స్టోర్ చేయనప్పటికీ అది యూటిలైజ్ చేసినా చేయకపోయినా దానికి సమ్ మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది దీనివల్ల వేస్ట్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది అనమాట సో యూటిలైజ్ చేస్తే వెల్ అండ్ గుడ్ యూటిలైజ్ చేయకపోతే మెమరీ వేస్ట్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఐదు కంటే ఎక్కువ ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి అంటే ఈ అరే సరిపోదు అందుకోసమే స్టాటిక్ అనేది కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటది ఎందుకు అంటే మెమరీ ప్రాబ్లమ్స్ వల్ల సో ఒక కాన్సెప్ట్ అర్థమైంది కదండి ఎక్కువ ఎలిమెంట్స్ అయినా ఇన్సర్ట్ చేయలేము తక్కువ ఎలిమెంట్స్ అయితే మెమరీ వేస్టేజ్ అయిపోతుంది సో ఈ రెండు కాన్సెప్ట్ వల్ల స్టాటిక్ డేటా స్ట్రక్చర్ మాక్సిమం యూటిలైజ్ చేయడం మాపేస్తున్నాను ఓకేనండి సో దాని బదులు మనం యూజ్ చేసింది ఏంటంటే డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ ఈ డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే ఈ కాన్సెప్ట్ లో మనం డేటా ఎలిమెంట్స్ అన్ని కూడా పాయింట్ చేసేందుకు
ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకుంటాయండి. దీని వల్ల ఆటోమేటిక్ అలొకేషన్ చేస్తాము, ఆటోమేటిక్ డిఅలొకేషన్ కూడా చేస్తాము. అంటే దాని యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, దాని యొక్క సైజ్ ని డిక్రీజ్ చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటాం, లేదంటే వద్దాం అనుకుంటే ఎన్ని ఎలిమెంట్స్ అయినా డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తుంటే ఏమవుతుంది, మెమరీ ఆటోమేటిక్ గా డిఅలొకేషన్ జరిగిపోవడం వల్ల మెమరీ వేస్టేజ్ అనేది దీంట్లో తగ్గుతుంది అనమాట. సో ఇందులో మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ అంటే రిజర్వ్డ్ మెమరీ, అంటే ఫిక్స్డ్ మెమరీని మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాయి. దీని వల్ల తక్కువ మెమరీ స్టోర్ చేస్తే వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. దీనిలో ఏం జరుగుతుంది సార్ అంటే డైనమిక్ డేటా స్ట్రక్చర్ వలన అవసరమైతే ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకున్న ప్రతిసారి మెమరీ అలొకేషన్ జరుగుతుంది, డిలీట్ చేసిన ప్రతిసారి మెమరీ డిఅలొకేషన్ జరుగుతుంది. దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది, ఎలిమెంట్ డిలీట్ చేస్తుంటే ఆటోమేటిక్ మెమరీ డిక్రీజ్ అవుతుంది. అంటే మెమరీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ డైనమిక్ డేటా స్ట్రక్చర్ లో మనకి కనిపించవు. వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది ఈ డేటా స్ట్రక్చర్స్ లో ఉండదండి. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అరేస్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో అరేస్ అనేది స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది, అదే లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అరేస్ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఏంటది, అరే ఇస్ ఏ ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆర్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఓకేనండి, ఏం చేస్తుందండి, సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ గానీ హోమోజీనియస్ ఎలిమెంట్స్ గానీ అది ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది. అండ్ ఎలా సైజ్ అంతా ఫిక్స్డ్ గా ఉంటుంది, దాని సైజ్ మనం మార్చలేము. ఓకేనండి, సైజ్ ని ఇంక్రీజ్ చేయలేము, డిక్రీజ్ చేయలేము. ఓకేనండి, సో ఎంత సైజ్ అయితే చెప్తున్నాడో అంత సైజ్ ని మనం మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాము. ఓకేనండి, సో దీనిలో సైజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అరేస్ బదులుగా నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ ని తీసుకుంటాడని జరిగింది. లిస్ట్ లో ఏమవుతుందంటే డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనమాట. దీంట్లో పాయింటర్స్ కాన్సెప్ట్, సి లాంగ్వేజ్ లో అయితే పాయింట్స్ వాడతాము, జావాలో అయితే ఆబ్జెక్ట్ ని వాడతాము. సో ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం ఇందులో జరుగుతుంది. దీంట్లో ఏమవుతుంది సార్ అంటే డైనమిక్ గా డేటా స్ట్రక్చర్ కలిగి ఉంది, డైనమిక్ డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవడం వలన ఎలిమెంట్స్ అప్పటికప్పుడు ఇన్సర్ట్ చేయొచ్చు, అప్పటికప్పుడు డిలీట్ చేయొచ్చు. దీనివల్ల మెమరీ అలొకేషన్ డిఅలొకేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, దాంట్లో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మెయిన్ గా ఫోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ అరేస్, లిస్ట్, స్టాక్, క్యూ. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ అరే. అరే గురించి మనం సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం, జావాలో కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ అరేస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సో ఏంటి అరే, అరే యొక్క డెఫినేషన్ ఏంటి, అరే ఇస్ ఏ ఫిక్స్డ్ సైజ్, సైజ్ ఏమవుతుందని ఫిక్స్ గా ఉంటుంది. అండ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సీక్వెన్స్ గా ఉంటాయి. ఎలిమెంట్స్ అన్ని కూడా సీక్వెన్స్ గా ఉంటాయి. అండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలాంటివి, సేమ్ టైప్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తుంది. అంటే ఇంటీజర్ తీసుకుంటే అన్ని ఇంటీజర్ ఎలిమెంట్స్, ఫ్లోట్ తీసుకుంటే అన్ని ఫ్లోట్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలదు అరే అనేది. ఓకే, అరే అనేది ఏదైనా తీసుకుంటే సి లాంగ్వేజ్ లో డెఫినేషన్ ఎలా ఇస్తాము, జావాలో ఎలా డెఫినేషన్ ఇస్తామని మీకు ఆల్రెడీ తెలుసు. సి లాంగ్వేజ్ లో డిఫైన్ చేయాలంటే డైరెక్ట్ గా డేటా టైప్ చెప్తాము, తర్వాత వేరియబుల్ నేమ్ ఇస్తాము, అండ్ సబ్స్క్రిప్ట్ లో దాని యొక్క సైజ్ ని స్పెసిఫై చేస్తాము. సో ఇలా ఇచ్చి ఎలిమెంట్స్ ని ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనండి, ఇలా చేస్తుంది. అదే జావాలో అయితే ఏమవుతుంది, ఫస్ట్ డేటా టైప్ ని స్పెసిఫై చేసి అరే నేమ్ ఇచ్చి దాన్ని సబ్స్క్రిప్ట్స్ మాత్రమే తీసుకుంటాము, దాంట్లో సైజ్ ని మనం డిఫైన్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే న్యూ అని తీసుకొని దాని యొక్క డేటా టైప్ ని స్పెసిఫై చేసి దాని బ్రాకెట్ లో ఇక్కడ సైజ్ ని స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఇలా ఇస్తే జావా డిక్లరేషన్ అని అంటారు, జావాలో అరేని డిక్లేర్ చేయడం. ఇలా ఇస్తే సి లాంగ్వేజ్ లో ఇవ్వడం. సి లాంగ్వేజ్ లో ప్రాబ్లం ఏం లేదు, డైరెక్ట్ గా అరే నేమ్ సైజ్ ఇచ్చేస్తే సరిపోతుంది, అరే నేమ్ సైజ్ సబ్స్క్రిప్ట్. బట్ జావాలో మాత్రం అలా డిఫైన్ చేయడానికి లేదు. జావాలో ఎలా డిఫైన్ చేస్తారు, డిక్లేర్ చేస్తారంటే ఏ అనే అరే రాసి న్యూ అని రాసి ఆ డేటా టైప్ రాయాలి. ఇలా డేటా టైప్ అండ్ సైజ్ ని స్పెసిఫై చేసి ఇవ్వాల్సింది. ఇలా ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్ గా దీనికి ఏమవుతుంది, సైజ్ అనేది అలొకేషన్ జరుగుతుంది అన్నమాట. సో మనం ఫైవ్ అని ఇవ్వగానే ఫైవ్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది దానికి క్రియేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఇండెక్స్ లో, నెక్స్ట్ ఎలిమెంట్ పాజిటివ్ ఇండెక్స్ లో, టూ త్రీ ఫోర్, ఇలా ఎలిమెంట్స్ అన్ని కూడా ఇండెక్స్ వైజ్ గా స్టోర్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, అరేస్ అనేవి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటామండి. ఇవి ఏం చేస్తాయంటే అన్ని ఎలిమెంట్స్ ని కూడా సీక్వెన్స్ గా స్టోర్ చేస్తాయి. సో ఇది స్టాటిక్ డేటా స్ట్రక్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
ఎందుకంటే అరేస్ మీకు ఆల్రెడీ తెలుసు అరే డెఫినేషన్ ఎలా ఇస్తాము అరే ఇస్ ఏ ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ టైప్ అని అంటాం అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయి సిమిలర్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయగలము ఒక అరే తీసుకుంటే అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఐదర్ ఇండిసో ఐదర్ ఫ్లోర్ ఐదర్ డబుల్ ఐదర్ క్యాప్ అన్ని కూడా ఎలా ఉంటాయి ఒకేలాంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం స్టోర్ చేయాలి సో హోమోజీనియస్ ఎలిమెంట్స్ అని అంటాం అన్ని ఎలిమెంట్స్ కూడా హోమోజీనియస్ స్టోర్ అవుతాయి అండ్ అన్ని ఎలిమెంట్స్ కూడా సీక్వెన్స్ గా స్టోర్ అవుతాయి ఈ ఫస్ట్ ఇండెక్స్ 2 3 4 ఒక ఇండెక్స్ వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్ రిమైండింగ్ ఇండెక్స్ ని ఈజీగా మనం ట్రావర్స్ చేయొచ్చు అందువల్ల అరేస్ కాన్సెప్ట్ ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ గా చెప్తాము సో ఒక్క రన్ లోనే అంటే జీరో ఇండెక్స్ తెలిస్తే అందులో ఎలిమెంట్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తే రిమైండింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇండెక్స్ లోనే ఉంటాయి కాబట్టి రిమైండింగ్ వాటిని ఈజీగా మనం సెర్చింగ్ చేయొచ్చు అన్నమాట ట్రావర్సింగ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ లిస్ట్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అన్ని వీటినే మనం లింక్డ్ లిస్ట్ అని అంటాం లింక్డ్ లిస్ట్ అంటే లింక్ చేయబడతాయి అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడాను ఇతర పాయింట్స్ అనే కాన్సెప్ట్ లేదా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా డెవలప్ చేయబడతాయి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ చేయబడతాయి లింకింగ్ అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ తో లింక్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ నాకు రవి నా నంబర్ రవి దగ్గర ఉందండి రవి దగ్గర నా నంబర్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ రవి నంబర్ నా దగ్గర ఉందండి ఓకే రవి దగ్గర రాజేష్ అనే నెంబర్ ఉంది ఇప్పుడు నేను రాజేష్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే సో రవి ద్వారా వెళ్ళి రవి కాల్ చేస్తాను రవి ద్వారా రాజేష్ నెంబర్ ని ఫైండ్ అవుతాను అంటే ఒకదానికి ఎలా ఉంటుంది లింకింగ్ ప్రాసెస్ అనమాట చైనింగ్ ప్రాసెస్ లా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఇంకొక వ్యక్తి దగ్గర ఉంటే ఒక ఆ వ్యక్తి ద్వారా మనం ఇంకొక వ్యక్తిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇదంతా చైనింగ్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి వీటి పేరే లింక్ లిస్ట్ అని పేరు పెట్టడం జరిగింది ఇందులో మెయిన్ బేసిక్ ఎలిమెంట్ ఏది అంటే నోడ్ అండి నోడ్ అంటే ఏంటి అంటే హియర్ ఎవ్రీ ఎలిమెంట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ నోడ్ ఓకేనండి నోడ్ అనేది టూ పార్ట్స్ కలిగి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఒక నోడ్ తీసుకుంటే ఆ నోడ్ అనేది ఇలా ఉంది తీసుకుంటే ఆ నోడ్ అనేది టూ పార్ట్స్ కలిగి ఉంది దీని పేరు ఎన్ ఎన్ వన్ అనుకుందాం ఒక నోడ్ తీసుకున్నానండి ఎవ్రీ నోడ్ కంటెన్స్ టూ పార్ట్స్ వన్ ఇస్ ఆ పార్ట్ ఏమంటే ఫస్ట్ పార్ట్ డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్ ఇందులో ఏముంది డేటా పార్ట్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే స్టోర్ చేస్తామో ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూని ఇందులో స్టోర్ చేస్తాం అనమాట నెక్స్ట్ లో ఏం చేస్తామంటే నెక్స్ట్ యొక్క ఎలిమెంట్ ఏదైతే లింక్ చేయబడుతుందో ఆ లింక్ చేయబడే ఎలిమెంట్ ని స్టోర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నోడ్ ఎల్ టూ అని తీసుకున్నాం అనుకోండి అందులో కూడా డేటా పార్ట్ ఉంటుంది దానికి కూడా నెక్స్ట్ పార్ట్ అనేది ఉంటుంది సో ఇందులో దీనికి లింక్ చేయాలంటే ఇందులో నెక్స్ట్ ఎల్ వన్ కి నెక్స్ట్ లింక్ చేస్తున్న నోడ్ పేరు ఏంటనేది తెలుసుకోవాలంటే దాని యొక్క అడ్రస్ ని దీనికి ఇస్తాం అనమాట ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది ఓకేనండి డేటాలో డేటా వాల్యూ ఉంటుంది నెక్స్ట్ లో ఏముంటుందంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది ఈ విధంగా ఉన్న వల్ల ఏమవుతుంది ఒక నోడ్ ఇంకో నోడ్ తో లింక్ అయ్యి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నోడ్ తీసుకున్నాం యంత్రి అనే నోడ్ తీసుకున్నాం దాని వాల్యూ 30 సో ఈ యంత్రి నోడ్ దీంట్లో లింక్ అవ్వాలి అంటే సో దీని యొక్క అడ్రస్ దీంట్లో స్టోర్ చేస్తాం అనమాట ఓకేనండి ఇలా ఎల్ వన్ నోడ్ దగ్గర ఎల్ టూ నోడ్ యొక్క అడ్రస్ ఉంటే ఎల్ టూ దగ్గర ఎల్ త్రీ నోడ్స్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఒక ఎలిమెంట్ తెలిస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం ఈజీగా ఫైండ్అవుట్ చేసేవచ్చు సో టెన్ అనేది ఫైండ్అవుట్ చేస్తే 30 ని ఈజీగా ఫైండ్అవుట్ చేస్తాం ఎందుకంటే వీటిని ఎల్ వన్ దగ్గర ఎవరి అడ్రస్ ఉంది ఎల్ టూ నోడ్ యొక్క అడ్రస్ ఉంది ఎల్ టూ దగ్గర ఎవరి అడ్రస్ ఉంది ఎల్ త్రీ నోడ్ యొక్క అడ్రస్ ఉంది ఈ విధంగా లింకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒక నోడ్ దగ్గర ఇంకొక నోడ్ అడ్రస్ ఉంటాయి కాబట్టి ఒకదాని కూడా లింక్ అయ్యి ఉంటాయి ఓకేనండి ఫస్ట్ నోడ్ కి ప్రీవియస్ నోడ్ ఎవరితో లింక్ ఉండదు లాస్ట్ నోడ్ కి లాస్ట్ నుండి ఎవరితో లింక్ ఉండదు ఓకేనండి సో ఇక్కడ లింక్ ముందుకి ఉండదండి లింక్ దీనికి లాస్ట్ లో ఉండదు లింక్ ఓకే సో ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో ఈ విధంగా లింక్ లో కనెక్ట్ అయినప్పటికీ కూడా అన్ని ఎలిమెంట్స్ సీక్వెన్స్ గా ఉంటాయి కాబట్టి దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటాము దీని గురించి కూడా మనం డీటెయిల్ గా ప్రీవియస్ సబ్జెక్ట్ లోకి వెళ్ళాక తెలుసుకున్నామండి నెక్స్ట్ కాన్సెప్ట్ స్టాక్ అండ్ క్యూ వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వాట్ ఈస్ స్టాక్ వాట్ ఈస్ క్యూ వాట్ ఈస్ స్టాక్ వాట్ ఈస్ క్యూ స్టాక్ అనేది వన్ ఆఫ్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్ వన్ ఆఫ్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇది కూడా లీనియర్ డేటా స్ట్రక్చరే కానీ ఈ స్టాక్ ని క్యూ ని ఎదర్ యూజింగ్ అరే ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎదర్ యూజింగ్ లింక్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట ఓకే మనకి యూనిట్ లో స్టాక్ యూజింగ్ అరే ఉంటుంది స్టాక్ యూజింగ్ లిస్ట్ లో ఉంటాయి అనమాట ఓకే వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం
What is stack? అనేది మనకి తెలుసుకున్నాం. స్టాక్ అంటే ఏం కదండి? స్టాక్ ఇస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ లిఫో సిస్టమ్. స్టాక్ అనేది లిఫో సిస్టమ్ ని ఫాలో అవుతుంది. వాట్ ఇస్ లిఫో? అన్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఇన్సర్టెడ్ లాస్ట్ డిలీటెడ్ ఫస్ట్. ఏ ఎలిమెంట్ అయితే లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుందో లాస్ట్ ఇన్ ఫస్ట్ ఆ ఎలిమెంట్ ఫస్ట్ బయటకు వెళ్ళిపోతుంది, డిలీట్ అవుతుంది. ఇదే మనం లిఫో సిస్టమ్ అని అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు గాజు వేసుకునేటప్పుడు ఒక్కొక్క గాజుని ఇన్సర్ట్ చేస్తారు. సో ఇన్సర్ట్ చేసి లాస్ట్ లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో బయట తీసేటప్పుడు ఫస్ట్ దాన్నే బయట తీయడం జరుగుతుంది. సో లాస్ట్ లో ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో ఫస్ట్ బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని లిఫో సిస్టమ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్స్ పెడుతుంటారు, మనం భోజనాలు పెట్ట వెళ్ళేటప్పుడు ఒక ప్లేట్స్ వన్ బై వన్ పేరుస్తుంటాం. సో ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ప్లేట్ పెట్టేటప్పుడు ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టేటప్పుడు ఫస్ట్, తర్వాత దాని మీద ఇంకో ప్లేట్, దాని మీద ఇంకో ప్లేట్, ఇలా ఇలా ఇన్సర్ట్ చేస్తారు. డిలీట్ చేసిన పైన లాస్ట్ లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో ఆ ప్లేట్ ని బయటికి ఫస్ట్ తీయడం జరుగుతుంది. సో ప్లేట్స్ ప్లేట్స్ కూడాను ఒక సిస్టమ్ అనేది అరేంజ్ చేయబడితే వాటిని మనం లిఫో కి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటండి అంటే ఇడ్లీ ట్రేలు. ఇడ్లీ ట్రేలో ట్రేస్ వేస్తుంటారు. ఇడ్లీ ట్రేలో ఫస్ట్ ఒక నాలుగు ప్లేట్ నాలుగున్నటువంటి ఇడ్లీ ట్రే, తర్వాత దాని మీద ఇంకోటి ఇలా ర్యాక్లు వేస్తుంటారు. ఇలా ర్యాక్ వేసి లాస్ట్ లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ తీయడం జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. లిఫో నెక్స్ట్ కాన్సెప్ట్ క్యూ. ఓకేనండి, క్యూ అంటే ఏంటి సార్ అంటే క్యూ అనేది వన్ ఆఫ్ ది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో కూడా ఎలిమెంట్స్ అన్ని కూడా సీక్వెన్స్ గా ఉంటాయి. ఇట్ ఫాలోస్ ఫిఫో సిస్టమ్ అండి. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ మనం ఫస్ట్ డిలీట్ చేయడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం సినిమా హాల్ లో కానీ రైల్వే రిజర్వేషన్ లో కానీ లైన్ లో నిలబడుతున్నాం, ఫస్ట్ ఎవరైతే లైన్ లో ఉన్నారో ఫస్ట్ వాళ్ళే బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నిటికీ మనం క్యూ చెప్పచ్చు. ఓకేనండి, ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఐదు పేపర్లు డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ప్రింట్ ఇచ్చామనుకోండి, ఏది ఫస్ట్ ఇచ్చామో అదే మనకి ఫస్ట్ రావడం జరుగుతుంది. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీని కాన్సెప్ట్ గురించి తెలియజేసేది మనం క్యూ అంటాం. ఈ నాలుగు కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో మనకి చెప్పడం జరుగుతుందని. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇందులో కాన్సెప్ట్ ట్రీస్. ట్రీస్ అంటే ఏంటి సార్ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడాను ట్రీస్ అంటే మీన్ హైరార్కీ ఫ్యాషన్ ని ఫాలో అవుతాయి. హైరార్కీ ఫ్యాషన్ అంటే ఏంటి? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ కదా. వీడు పేరెంట్ అనుకుంటే వీడి కింద వీళ్ళు చిల్డ్రన్స్, వీడి పేరెంట్ అనుకుంటే వీడి కింద మళ్ళీ చిల్డ్రన్స్. ఓకేనండి, ఇలా ఇక్కడ వీడిని రూట్ నోడ్ లేదా పేరెంట్ నోడ్ అంటారు. వీడి కింద ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమవుతారు? చిల్డ్రన్స్ అవుతారు. 1, 2, 3 మళ్ళీ వీడి కింద మళ్ళీ చిల్డ్రన్స్ ఉన్నారు. ఇక్కడ ఈ వీళ్ళు ఏమవుతారు? అగైన్ పేరెంట్ ఆర్ రూట్ నోడ్ అవుతాడు వీళ్ళకి. అండ్ వీళ్ళు ఏమవుతారంటే చిల్డ్రన్స్. ఇలా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా స్టోర్ చేస్తే మనం వాటిని ట్రీస్ అని అంటాము. ట్రీస్ గురించి కూడా మనం డీటెయిల్ గా తర్వాత క్లాస్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రాఫ్స్. గ్రాఫ్స్ అనేవి నాన్ లీనియర్. ఎందుకంటే ట్రీస్ గ్రాఫ్స్ ఎందుకు నాన్ లీనియర్ అన్నాము? అవి ఎక్కడ కూడా సీక్వెన్స్ ని ఫాలో అవ్వవు. మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ ని ట్రావర్స్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఈ ఎలిమెంట్ కి వచ్చి ఇటువైపు ట్రావర్స్ చేస్తాం, ఇటువైపు ఉందా లేదు మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఓకే, ఈ దీన్ని ట్రావర్స్ చేస్తాం, తర్వాత ఇటువైపు ట్రావర్స్ చేస్తాం, తర్వాత ఇటువైపు, తర్వాత ఇలా కనెక్ట్ కావాలి. ఓకే, ఈ ఎలిమెంట్ ని ట్రావర్స్ చేయాలంటే అంత ఈజీగా మనం ఒక సింగిల్ రౌండ్ లో మనం ట్రావర్స్ చేయడం. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రాఫ్స్ అండి. గ్రాఫ్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో కూడా ఎలిమెంట్స్ ఏవి కూడా సీక్వెన్స్ గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇందులో ఎలా ఉంటాయంటే అన్ని ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇంతకు ముందు ట్రీస్ చూసాము, ఒక ఎలిమెంట్ వేరే ఒక సింగిల్ ఎలిమెంట్ తోనే కనెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ తో కనెక్ట్ అయ్యింది, బట్ అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. బట్ గ్రాఫ్స్ లో అలా కాదండి, మల్టిపుల్ బేస్ లో మనం ట్రావెల్స్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ తీసుకుంటే ఆ నోడ్ అనేది ట్రీల మాదిరిగా హైరార్కీ ఫ్యాషన్ ఉండదు, అటు దిగ్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ తో, ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్స్ దిస్ నోడ్, మనం ఈ నోడ్ ని మనం ట్రావెల్స్ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్స్ అయ్యి ఇలా వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్స్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా ట్రావెల్స్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా ట్రావెల్స్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా
అంటే మల్టిపుల్ వేస్ అన్నమాట ఈ లోడ్ ని ట్రావర్స్ చేయడానికి మల్టిపుల్ వేస్ లో మనం ట్రావర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ట్రావర్సింగ్ టెక్నిక్ ని మనం సర్చింగ్ టెక్నిక్స్ ని డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అని అంటారు డెప్త్ ఫస్ట్ సెర్చ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ దీని గురించి డీటెయిల్ గా మనం ఆ క్లాస్ లో తెలుసుకుందామండి ఒకటేనండి గ్రాఫ్స్ ఈజియా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇందులో వెర్టిసెస్ ఉంటాయి ఎడ్జెస్ ఉంటాయి ఇందులో ఎలిమెంట్స్ అన్ని కూడాను ఒక ఎలిమెంట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ తో కనెక్ట్ అయ్యి వన్ నోడ్ మల్టిపుల్ నోడ్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది ఓకే ట్రావర్సింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఓకే కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఇవి ట్రీస్ లోను గ్రాఫ్స్ లోను కాంప్లికేటెడ్ గా ఉంటాయి కాబట్టి ట్రావర్సింగ్ మనం వాటిని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటాము ఓకేనండి డేటా స్ట్రక్చర్స్ లో మనకి 4 యూనిట్స్ ఉంటాయి 5 యూనిట్స్ ఉన్నాయండి అందులో ఆల్రెడీ ఒక యూనిట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము సార్టింగ్ షార్టింగ్ అండ్ సర్చింగ్ కోసం మిగతా యూనిట్స్ ఏంటండి అంటే డేటా స్ట్రక్చర్ ఫస్ట్ యూనిట్ లో ఏముంటుందంటే వాట్ ఇస్ డేటా స్ట్రక్చర్ వాట్ ఇస్ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అందులో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏమొస్తాయి నాన్ లీనియర్ లీనియర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి నెక్స్ట్ వన్ అందులో అరేస్ అంటే ఏంటి డిస్ప్లే అంటే ఏంటి వీటి గురించి మనకి ఫస్ట్ యూనిట్ లో ఉంటదండి సెకండ్ యూనిట్ లో స్టాక్ గురించి క్యూ గురించి ఉంటాయండి థర్డ్ యూనిట్ లో మనకి ఏముంటాయంటే ట్రీస్ గురించి థర్డ్ యూనిట్ లో ఉంటుందండి ఫోర్త్ యూనిట్ లో క్రాఫ్ట్స్ గురించి ఉంటాయి ఓకే వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా వన్ బై వన్ తెలుసుకుందాం